రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రేయ్ చెప్పండిరా. ఇస్కలారీ గుద్ది చనిపోయి నెల రోజులు నుంచి లారీ స్ట్రైక్. అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన్న అశోకన్న రాజన్న రే రే చిన్నా చిన్నా చూడరా అశోకన్న రా రే రే చూడరా అశోకన్న చిన్నా అశోకన్న రాజన్న చంపేశారు దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నా. దాన్ని వదిలేసి వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. अशोक पंपिस्ते तोड़गा प्राणंगा निलबड्डाडु ना कोडुके अशोक की वाड़े प्राण राजा को देब्ब तगिलितेने अशोक तट्टुकोलेडु इंका वाड़ी चंपेसरंटे वाड़ी आपगलवा ऊर्कोडु आ केके गाड़ी पंडा गाड़ी अंदर चंपेस्ताडु లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు బావనా? అంజలి ఎక్కడ ఉంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకయ్య ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్య ఆడవుడు. చెల్లిని నేనే కదా ఊళ్ళో దింపొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మకి ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు. ఆ చెయ్యితి 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 కొడతావా? కొట్టు. నీకు ఇంకా సిగ్గు రాలేదా? మనిషినోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊర్చి పెడతాడు, కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్లే బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు టొప్పే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా. వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం. అది మీ వల్లే అవుతుందంక.
కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే? చెయ్. ఈ గవర్నమెంట్ వాళ్ళే అంత ఎవరి మీద కోపొచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు. ఎవర్ని నన్న అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవర్ని అడగమంటావ్? అవును. మా కొలీగ్స్ గాని ఇంకెవరైనా గాని పొలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాల నుండి పొలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేయొచ్చు కదా? చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు. అది అందరికి కలిసి వస్తుందా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాడి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా, పెళ్లికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. దా 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 దా. మహాజనులారా, ఈరోజు చాలా గొప్పలు. రాబోయే మై ఎలక్షన్స్ లో మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు, చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తాడు, ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు. గ్యారంటీనా? ఎవడ్రా ఎవడ్రా కూత కూసుంది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్ స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా? ఊరికే బిల్డప్ ఇచ్చే అంతే. లేరా లేరా, దమ్మున్న వాడెవడో లేడా? టచ్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడి రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చెంప చూపిస్తారు. ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు. చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టాను రా. ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే ఓ చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. సంగతి తెలుసు కదా? ఆగు, చంపేస్తా. తను చెయ్యొద్దులరా, చెయ్యొద్దులు. అది నా కోడలు,
నా కొడుకి కాబోయే పెళ్ళం చేయదురు. ఏంటి చూపెంట్రా, నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంప. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి. నీ కొడుకులల్ల తయారు చేసినందుకు నువ్వు అసలు తల్లి కదా. గంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తా, తీసుకెళ్ళరా. తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోతుంది. మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట పంట. ఏం జరిగింది అన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, షాక్ అయ్యవా? అన్నా, నాకే తెలియదు అన్నా, నన్ను పట్టుకుని పండు అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా?